రామ్మోహన్ రావు గారు జైన్ అయ్యారు సీనియర్ పొలిటికల్. రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడాలండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అప్పులు ఇంతయ్యాయని చెప్పి కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేసింది, ఆ అప్పులకు ఎవరు బాధ్యత వహించాలి? సార్ మీ మీ సిస్టమ్ మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. సుశీలం గారు మీకు, పెద్దలు పుల్లారావు గారికి నమస్కారం. పాపారావు గారు, పాపారావు పాపారావు గారు నమస్కారం. పుల్లారావు గారు ఈ మధ్యన నేను ఇద్దరం గారు ఎక్కువసార్లు కలుస్తున్నాం, పాపారావు గారిని చూడ చాలు అయింది. మీరు అన్నట్టు అప్పులు ఎవరు కట్టాలంటే ప్రజలే, ప్రజల మీద ప్రజల పన్నుల డబ్బులే అప్పులు కడతాం. టాక్స్ పేయర్స్ మనీ కదా అంతా కూడా. అంటే కాదు, ఇక్కడ రెండు పద్ధతులు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులేమో 1,64,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమో 36,00,000 కోట్లు అనేటటువంటిది అంటున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ మరి? కేంద్రం 3,60,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పంతా కూడా నోట్ల ప్రింట్ చేసుకుని వాళ్ళు పూడ్చుకుంటారు, వాళ్ళకు నిబంధనలు వర్తిస్తారు. సమస్య అది. వాళ్ళు ఏమో ఆర్బీఐ ద్వారా నోట్లు, కొత్త నోట్లు ప్రింట్ చేస్తారు. ద్రవ్యంలో పెరిగిన కొద్దీ ఆర్థికవేత్తకు పాపారావు గారు బాగా తెలుసు, కేంద్రానికి ఈ లిమిట్స్ లేవు. ఉన్నదల్లా రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉన్నాయి, దానివల్ల వస్తున్న సమస్య. ఎప్పుడైనా ఒక సామెత ఉంది శ్రీశైలం గారు, అప్పు చేసి పప్పు కూడా తినొద్దు. కానీ అప్పు చేసి అభివృద్ధి చేయొచ్చు, నష్టం ఏం లేదు. అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడే, కానీ అప్పు లేకుండా ఏ కుటుంబం ఉండదని నేను అంటున్నాను. అంటే జనరల్ చెప్పేది ఏంటంటే, ఒకటేమో ఇప్పుడు మీరు అన్న ఏదైతే అప్పుల్లో చాలా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు ఉన్నాయి. ఉదాహరణకు మిషన్ భగీరథ ఉందనుకోండి, ప్రజలకు మంచినీళ్ళు అవసరమే కదా, మంచినీళ్ళు ఇవ్వడానికి కోసం అప్పులు తీసుకుంటే తప్పెట్లయితుంది. అట్లానే మనకు మిగతా కార్పొరేషన్లకు తీసుకున్న అప్పులు ఉన్నాయి. అంటే ఏవైతే మళ్ళీ రిటర్న్స్ వస్తాయో వాటి మీద అప్పులు తీసుకుంటే తప్పు లేదంటున్నాను. ఉదాహరణకు ఇప్పుడు మిషన్ భగీరథలో గ్రామాలలో డబ్బులు వసూలు చేయడం లేదు, కానీ మున్సిపాలిటీ, నేను ఇప్పుడు గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో ఉన్నాను, మేము సంవత్సరానికి 75 రూపాయలు చొప్పున సంవత్సరానికి 900 నేను నల్ల బిల్లు కడుతున్నాను, నష్టం ఏమవుతుంది? అందుకని నేనంటున్నానంటే అప్పు దేనికి చేస్తున్నారు అనేది చూడాలి ఒకటి, నెంబర్ వన్. కాకపోతే సంక్షేమ పథకాల పేరు మీద పంచిపెట్టడానికి ఏవైతే మనకు మన మొత్తం పన్నులు డబ్బులు ఉందో అలా రెండు పద్ధతులు ఉంటాయి మనకు చాలా మందికి ఆర్థికవేత్తలు తెలుసు కనుక. ఒకటేమో ప్లాను, నాన్ ప్లాన్. ప్లాన్ లో ఖర్చు పెడితే తప్పు లేదు, నాన్ ప్లాన్ లో అయితే మనకు డబ్బులు మళ్ళీ వెనకకు రావు. ఉదాహరణకు మనకు ఉద్యోగుల జీతభత్యాలు ఉన్నాయి అనుకోండి, అవి వెనక్కి రావు. మళ్ళీ ప్రతిసారి ఖర్చు పెట్టాల్సిందే, గోడకేసిన సున్నాము, ఉద్యోగికి జీతం మళ్ళీ వెనక రాదు. కనుక ఆ రకంగా చూసుకుంటే ఈ నాన్ ప్లాన్ లో ఉన్న బాబతి అన్ని కూడా ఆ ఖర్చులు ఎప్పుడు కూడా కుటుంబమైన ప్రభుత్వమైన చారణ కోడికి పాలన మసాలా కావద్దు. అంటే ప్రభుత్వం నడపడానికి అవసరమైన యంత్రాంగం అవసరమే కదా, కానీ యంత్రాంగం ఎక్కువ అయితే అది కష్టం. కనుక ఇప్పటికైతే చాలా ఖాళీలు ఉన్నాయి కనుక యంత్రాంగం ఎక్కువ నేను అనుకుంటలేను. కానీ అప్పుల విషయాలు మీరు పంపిన మొత్తం నోట్ చదివాను. ఈ 3,60,000 కోట్ల రూపాయలు గత 8-9 ఏళ్ళుగా జరిగింది రాయింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అప్పులు ఉన్నాయి కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నాడు, అప్పుడు కూడా అప్పులు ఉన్నాయి. మన అంటే నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి బ్రేకప్ లో 2019 వరకు 1,90,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పు ఇప్పుడు డబుల్ అయింది. అసలు డెవలప్ అంటే మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని 2019 బిఫోరే ప్రారంభించారు. తెలంగాణకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అన్ని 2019 వరకే పూర్తిగా కంప్లీట్ అయినాయి. తర్వాత ఎందుకు మళ్ళీ ఇంత డబుల్ ఎందుకు అయింది? అంటే 2019 మీరు అన్నట్టు మిషన్ భగీరథ అప్పటికే పూర్తి అయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అప్పటికే పూర్తి కాలేదు, ఇంకా అప్పటికి అవుతుంది. అందుకనే మీరు ప్రజాదీవన సభలో మనకు అభివృద్ధి జరుగుతుంది, 2018 ఎన్నికల్లో కేసీఆర్ గారు అదే ప్రచారం చేసుకున్నారు, అభివృద్ధి జరుగుతుంది, కొనసాగాలంటే అభివృద్ధి మిగతా పనులు పూర్తి కావాలని నన్ను గెలిపించండి అన్నారు. కనుక మిషన్ భగీరథ లాంటి పథకాలు అప్పటికే పూర్తయినాయి, కానీ మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పటికి పూర్తి కాలే, నడుస్తున్నది పూర్వకంగా చెప్పాను. రెండోసారి అధికారంలోకి వచ్చినాకనే అది ప్రారంభించారు. అందుకని నేనేమంటున్నానంటే ఈ ప్రాజెక్టులకో, మిషన్ భగీరథకో, మిషన్ కాకతీయకో వీటికి అప్పులు చేస్తే తప్పు లేదు, కానీ సంక్షేమ పథకాల పేరు మీద చాలా, ఉదాహరణకు రైతు బంధు తప్పనని, రైతు రుణం రుణమాఫీ కన్నా రైతు బంధు కరెక్ట్ అంటున్నాను నేను, కానీ రైతు బంధు పేరు పిందులో ఇతరత్ర ఈ సంక్షేమ 10 లక్షల రూపాయలు, ఇప్పుడు 100,000 రూపాయలు పంచిపెట్టే కార్యక్రమం మొదలైంది. ఎన్నికలకు ముందు ప్రజాధనాన్ని ఎన్నికల కోసం పంచిపెట్టే కార్యక్రమం మొదలైంది. బీసీ బంధు కానీ, లేకపోతే మీరు 100,000 రూపాయలు ఈ హార్టిజాన్స్ మన వృత్తుల వారికి పంచేది కానీ, ఇవరికి చివరికి ముస్లింలకు కూడా 100,000 రూపాయలు ఇస్తా ఉంటున్నారు. షాదీ ముబారక్ కాకుండా వేరుగా 100,000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇట్లాంటివన్నీ ఎన్నికలకు ముందు తాయిలాలుగా ప్రకటించబడి గతంలో తమిళనాడు దారిలోనే మన ఏపీ కానీ తెలంగాణ పోతుంది. చారణ కోడికి భారణమాసారి ఉద్యోగస్తు జీతభత్యాలు అయితే ఈ సంక్షేమ పథకాల పేరు మీద ఉన్న బడ్జెట్ అంతా ఊడ్చకపోతే అభివృద్ధికి నిధులు మిగలడం లేదు. అభివృద్ధి చేయాలంటే రోడ్లు, మౌలిక వసతులు కల్పించడం, ఇతరత్ర చేయడం నిధులు మిగలడం కానీ అప్పులు పాలవుతున్నారు.
నిన్న 1,90,000 కోట్ల రూపాయలు 19 కళ్ళుంటే 3,5 లక్షల కోట్ల రూపాయలు ఆశ్చర్యం లేదంటున్నాను నేను. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా మనకు డబ్బు విలువ తక్కువవుతుంది కదా, ప్రతిరోజు రోజు తక్కువవుతుంది కదా. అట్లాగే కొన్ని ఆశలు పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతి బడ్జెట్ లో ఇంత డబ్బు వస్తుందని ఆశలు పెట్టుకున్నాం. జిఎస్టీ వల్ల సమస్య లేదు, జిఎస్టీతో మనకు మనకు వచ్చే అమౌంట్ మనకు వస్తుంది. కానీ మిషన్ భగీరథకు 19,000 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయకు 6,000 కోట్ల రూపాయలు, సుమారు 24,600 కోట్ల రూపాయలు ఇవ్వమని గతంలో మనకు ప్రణాళిక సంఘం లేకపోతే నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘం అని నీతి ఆయోగ్ వచ్చింది కదా, నీతి ఆయోగ్ చెప్పింది కదా. ఆ నీతి ఆయోగ్ చేసింది ఏమైంది అని అడుగుతున్నాం ఒకటి. రెండవది గ్రాంట్ గా వచ్చేవి చాలా మనకు కేంద్రానికి నుంచి రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్లు కూడా కోత విధించిందని, ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఇప్పుడు నేను చెప్తున్నాను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి అప్పు చేస్తున్నది, లేకపోతే పైన నియంత్రణ ఉన్నది కదా శ్రీశైలం గారు, కనుక అప్పు గొప్ప కాదు కానీ అప్పు తీసుకొని దేనికి చేస్తున్నాడు, దేని ఖర్చు పెడుతున్నారు అనే సమస్య. తెలంగాణ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో అయితే పూర్తిగా సంక్షేమ పథకాల కోసమే ప్రతి నెల జీతభత్యాల కోసం కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి.